హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ట్రైన్లోని టాయిలెట్స్ బాగా రద్దీ అయిపోయాయి ఎందుకు అలా జరిగింది ఎందుకు ఊరికే ప్రతి ఒక్కళ్ళు టాయిలెట్లకు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అనేది చూసి ఆశ్చర్యపోయారు పోలీసులు అదేమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఒకనొక పల్లెటూరు దగ్గర మొత్తానికి బాగా రద్దీగా ఉంది రైల్వే స్టేషన్ మరోవైపు ఆ ట్రైన్ కూడా బాగా రద్దీగా ఉంది అయితే ఆ తర్వాత కొంత దూరం ప్రయాణం తర్వాత కొంతమంది ప్యాసింజర్లు ఊరికే టాయిలెట్లకు వెళ్ళి రావడం మొదలెట్టారు మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు సరే ట్రైన్ అన్నప్పుడు ప్యాసింజర్స్ అన్నప్పుడు టాయిలెట్స్ బిజీగా ఉంటాయి అవునా కదా సో అలాగే అనుకున్నారు కానీ అదేమిటో ఇందాకే వెళ్ళి వచ్చిన అతను మళ్ళీ టాయిలెట్కి వెళ్తున్నా అంటూ లేస్తూ ఉన్నాడు ఇది చూసి వాళ్ళ బంధువులకు చుట్టాలకు సంబంధికులకు అనుమానం మొదలైంది ఈ అనుమానం కాస్త పెనుభూతంగా మారింది ఎందుకంటే ప్రతి ఒక్కడు టాయిలెట్కి వెళ్తున్నాడు అరే ఇందాకే టాయిలెట్కి వెళ్ళొచ్చావు కదా అంటే మళ్ళీ వస్తుంది అంటూ వెళ్తున్నారు ఇలా ప్రతి ప్యాసింజరు ఇలాగే తయారైంది మాటా మాటా పెరిగి ఏమిటి మీ ఆయన టాయిలెట్కి వెళ్తున్నాడు అంటే మీ ఆయన కూడా టాయిలెట్కి వెళ్తున్నాడు ఇందాకే వెళ్ళాడు మళ్ళీ వెళ్ళాడు ఇలా డిస్కషన్స్ మొదలయ్యాయి చివరికి అసలు ఏముంది టాయిలెట్లో అని ఈ ఆడ లేడీస్ అందరూ కూడా నడుం బిగించి టాయిలెట్ దగ్గరికి వెళ్ళి చూశారు టాయిలెట్ ఓపెన్ చేస్తే ఏమీ లేదు అందులో మందు బాటిళ్ళు ఉన్నాయి సో ఎవరు అందులో మందు బాటిల్స్ పెట్టారో తెలియదు కానీ మొత్తానికి మద్యం సీసాలన్నీ అందులో ఉన్నాయి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళడం ఆ సీసాలో కొంచెం తాగడం రావడం పెగ్గు పెగ్గుగా తాగడం రావడం ఇది వీళ్ళు చేసిన పని అందుకే ఊరికే టాయిలెట్లకు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రావడం అదంతా చూడడం చూస్తే ఎవరో ఈ మందుని స్మగ్గుల్ చేస్తున్నాడు ఆ స్మగ్గుల్ చేసే క్రమంలో ఈ టాయిలెట్స్లో పెట్టారు ఈలోపు వీళ్ళు దీనికి కనెక్ట్ అయ్యి ఇక్కడ తాగడం మొదలెట్టారు అనేది తెలియపోయింది ఆ తర్వాత ఆ మందంతా సీజ్ చేశారు ఈ మందుబాబులంతా సైలెంట్ అయ్యారు దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి